GS9TV, నేను శ్రవంతి. వినాయక చవితి సమీపిస్తున్న వేళ కైలాసంలో శివుడు ధ్యానంలో ఉన్నాడు. పార్వతీదేవి భూలోక పరిస్థితులను గమనిస్తూ ఉంది. వినాయకుడు భూలోకంలోకి రావడానికి సిద్ధమవుతున్నాడు. మూషిక వాహనం కూడా సిద్ధంగా ఉంది. మరి ఆ బుజ్జ వినాయకుడు భూలోక పర్యటనకు బయలుదేరే ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుందామని వెళ్ళగా తండ్రి ధ్యానంలో ఉండటం వల్ల ఆయన ముందు నమస్కరించుకుంటాడు. తల్లి వద్దకు వెళ్ళి అమ్మ భూలోక యాత్ర జయప్రదం అయ్యేలా ఆశీర్వదించు అని తల్లిని కోరుకుంటాడు. అప్పుడు ఆ తల్లి తన మనసులోని మాటలు ఇలా తెలుపుతుంది. నాయన వినాయక, ఈ సంవత్సరం భూలోక యాత్ర రద్దు చేసుకోవడం మంచిదనిపిస్తుంది. అక్కడ పరిస్థితులు తికమకగా ఉన్నాయి. కరోనా మహమ్మారి తిష్టవేసి కూర్చుంది. పైగా అక్కడ మానవులు కరోనా నియమాలు పెడచెవిన పెట్టారు. అది గాలి ద్వారా మనుషుల ద్వారా వ్యాపిస్తుందట. అందులోనూ మన భక్తులు క్రమశిక్షణ రహిత్యంలో వారు ఎప్పుడూ ముందుంటారు. కష్టాలను కొని తెచ్చుకొని పరిస్థితులు చేదాటాక మనల్ని నిందిస్తారు. మనిషి ఎప్పుడు తన సుఖం తన శ్రేయస్సు అంటూ స్వార్థపూర్వపు ఉయ్యాలో ఊగిపోతున్నాడు. ఇతరులకు కొంచెం ఆనందాన్ని కలిగించడంలో నిజమైన ఆనందం ఉందన్న విషయాన్ని మర్చిపోతున్నాడు. పైగా ఈ పరిస్థితుల్లో నీవు అక్కడికి వెళ్తే అందరూ తమ స్వార్థపూరితమైన కోరికలు కోరుకొని నెరవేర్చమని నీ వెంట పడతారు. నీవు అసలే అమాయకుడివి. నీ ముందు నిలబడి కాస్తిని గుంజులు తీస్తే కోరినవన్నీ ఇస్తావు. విలువలు లేని వారికి బుద్ధిని ప్రసాదిస్తే వాటిని దుర్వినియోగం చేస్తారు. ఈ పరిస్థితిలో నీవు నీ భూలోక యాత్రను విరమించుకోవడం మంచిదని పార్వతీదేవి వినాయకుడికి సూచిస్తుంది. తల్లి చెబుతున్న మాటలను వినాయకుడు శ్రద్ధగా వింటూ ఇలా అన్నాడు. అమ్మ, కరోనా మహమ్మారిని ఎలాగైనా భూలోకం వదిలిపోమ్మని ఒప్పించాలి. దానికి నా సర్వశక్తులు ఉపయోగించైనా కరోనను దారికి తీసుకురావాలి. నన్ను భక్తితో కొలిచిన ప్రియభక్తులు ప్రపంచానికి దూరం అయిపోతున్నారు. స్నేహ బంధాలను కోల్పోతున్నారు. గురు శిష్య సంబంధాలు కనుమరుగైపోతున్నాయి. ఈ మహమ్మారి కారణంగా విద్యార్థులు విద్య లేక అనేక మంది ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి న్యాయం చేయడానికైనా నేను భూలోకంలోకి వెళ్ళి వస్తా. ఆ కరోనా సంగతి ఏంటో చూస్తా. నా సంకల్పానికి నీ ఆశీర్వాదం తోడైతే పరిస్థితులన్నీ చక్కబడతాయి తల్లి అంటూ వినాయకుడు వేడుకుంటాడు. భూలోక ప్రజలపై ఉన్న ప్రేమను తెలుసుకొని పార్వతీదేవి కూడా విజయస్తు అంటూ ఆశీర్వదించింది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే తన మూషిక వాహనంపై బయలుదేరాడు. అలా ప్రయాణం సాగుతుండగా మూషికుడు వినాయకుడితో, స్వామి, కరోనా కాలంలో మీకు భూలోక యాత్ర అవసరమా చెప్పండి. ఆ మహమ్మారితో ఆన్లైన్లో చర్చలు జరిపితే సరిపోతుంది కదా అని మూషికుడికి ఉన్న చిన్న మెదడుతో తలుక్కుమన్న పెద్ద ఉపాయం సెలవిచ్చాడు. నువ్వు చెప్పింది బాగానే ఉంది మూసిక, కానీ ఆ కరోనా మహమ్మారి కంటికి కనిపించకుండా ఆటలాడుతుంది. అందులోనూ సంవత్సరానికి ఒక్కసారన్నా భూలోక పర్యటనకు వెళ్ళాలిగా అంటూ తన పర్యటన అవసరాన్ని వివరించాడు. ఇలా గణపతి మూషికుడు మాట్లాడుకుంటూ భూలోకం చేరుకున్నారు. ఆ గణనాథుడు భూలోకంలోకి వస్తున్నాడన్న ఆ గమన వార్త విన్న కరోనా భక్తితో స్వాగతిస్తూ ప్రాణమిల్లింది. సుదీర్ఘ ప్రయాణం చేసిన గణనాథుడికి ప్రీతికరమైన ఉండ్రాలను సమర్పించింది. ఉండ్రాలను ఆరగించిన బొజ్జగణపయ్య, ఓ కరోనా మహమ్మారి, నీవు సంవత్సరాల తడబడి తిష్టవేసి కూర్చుంటే ఇలా జనజీవనం అస్తవ్యస్తమైపోతుంది కదా. నీ కారణంగా అనేక మంది బలైపోతున్నారు, ఎంతోమంది అనాథలయ్యారు. అంతేకాకుండా విడతలుగా విజృంభిస్తున్నావు. ఇది నీకు న్యాయమా? ఇక మీదట ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. నువ్వు భూలోకాన్ని విడి తక్షణమే వెళ్ళిపో అంటూ లంబోదరుడు ఘాటుగా హెచ్చరించాడు. వినాయక, నా గురించి తప్పుగా అనుకుంటున్నావు. నా తప్పే లేదు స్వామి. మానవులే ప్రకృతి నియమాలను ఉల్లంఘించి తమకు నచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. భూలోకమంతా వాయు కాలుష్యంతో నిండిపోయింది. పర్యావరణం గురించి ఎవరికీ పట్టింపు లేకుండా పోతుంది. ప్రకృతి మాత కోపాగ్ని జ్వాల నుండి పుట్టినవాడినే. నా వల్ల ఇబ్బందులు పడుతున్నారే గాని నా నుంచి తప్పించుకొని కొన్ని నియమాలను పాటించమంటే ఈ మానవులు మాత్రం పాటించడం లేదు. కొన్ని రోజుల పాటు మాస్కులు వాడటం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, విందులు, వినోదాలు, సంబరాలు అంటూ తిరగకుండా ఉంటే నా నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు విఘ్నేశ్వరుడా అంటూ తన మాటలను వెల్లడించింది. కరోనా మాటలు విన్న మూషికుడు కూడా నిజమేనంటూ తలూపుతూ, ప్రభు, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో
ప్రకృతి మాతను ఎలా ఆరాధించాలో మానవ జాతికి వివరించండి స్వామి అని అన్నాడు. వినాయక చవితి రోజున ప్రతి గడప గడపకు వెళ్ళి ప్రజలకు కర్తవ్యాన్ని గుర్తు చేద్దాం, ఇక మీదట ఇలాంటి విపత్తులు సంభవించవని హామీ ఇద్దామని వినాయకుడు అంటాడు. GS9TV ప్రేక్షకులు మరి విన్నారు కదా గణనాథుని సూచనలు షరతులు. ఇక నుండైనా భౌతిక దూరం పాటిస్తూ ప్రకృతి మాత ఆనందించేలా మసులుకుందాం. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి GS9TV. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9TV.